चलो अंदर की शनार्थुल राजनिवास समर्पित मास मल्ल मुच्छ स्वागत वे अरचाक अरचुक लाइट मोक मुच्छ मुझे मोगड़ पेर पंचायत पेको पोरगा बाईलेसो गुनद सरकार निर्णय नौकर राणुला कोपाल सिकींद्राबाद रैलवे स्टेशन पोट पोट पोरक पोरक अग आ मुच्छ अटते निषं इट राज्य नायक बागुं सू मल नागल पोदू मुझे मुंगलेक इदे मुच्छ इक वीलमीद वालमीद वीलू एट्लो सुड़ कथ ఏ ఇదంతా కార్ పార్టీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీల కుట్రే గాని ఇంకోటి కాదు అసలు అగ్నిపద్ అనేది ఎంత మంచి పథకం ఎందుకు దీని మీద ఇంత రాజకీయం చేస్తున్నారని చెప్పి కమలం పార్టీలు ఇటు కార్ పార్టీలు కమలం పార్టీలు కావాలనే విద్యార్థుల బతుకులు బుగ్గిపాలు చేయాలననే ఇట్లాంటి ప్లాన్లు చేసి ఇదే ముచ్చట మీద పొద్దెల్ల బుచ్చాలనే ఇట్లా చేస్తున్నారని చెప్పి ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎటు వడతా అటు ఎవ్వాలు వడతే వాళ్ళు ఇక వాళ్ళకు అనుకూలం ఇదే జవడాన్ని తీసుకొని రచ్చ చేసే పని పెట్టుకున్నారు చూడురి ఇక ఇప్పటికే ఈ అల్లర్ల సచ్చిపోయిన రాకేష్ దవన కార్యక్రమం ల రచ్చరచ్చే అయ్యింది ఆందోళనకారులు ఇటు పోలీసుల నడమ ఆగమాగమైంది చూడురి అగో చూడురి ఎట్లున్నాయో అక్కడి పరిస్థితులు మొత్తం అది చూసిరు కదా ఎట్లున్నదో ముచ్చట మొత్తానికి కుతకుత ఉడుకుతున్నారు పోరగాన్లు ఇంకో దిక్కు ఇటు ఏపీ తెలంగాణలు ఉన్న అన్ని రైల్వే స్టేషన్ల చుట్టుముట్టు పోలీసులను పెట్టి భద్రం చేస్తున్నారు ఎప్పుడు ఎక్కడి నుంచి ఆందోళనకారులు వస్తారు ఏం చేస్తారో అనే ముచ్చట మీద బుగులు పడి ఇట్లా ముందుగాల ముందుగాలనే మేల్కొని అతారపతారా తయారు చేసుకున్నారు చూడురి ఇక ఇంకో దిక్కు నిరసనకారుల దాడిలా పురాగా ఆగమైపోయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చిన్నగా మెల్లగా కుదురుకుంటున్నది ఇప్పుడిప్పుడే ఇటు పగిలిపోయిన వాటిని మంచిగా చేసుడు స్టేషన్ అంతా తేటగ చేసుడు ఆ పనులు సురువు చేసిరు ఇక అంతా లైన్ కు వస్తది ఆగం కావద్దు ఎవ్వరు కూడా అని చెప్పి చెప్పుకొస్తున్నారు చూడురి ఇక ఇంకో దిక్కు వాటి అసలు ఇట్లా నిరసన చెయ్యాలే రైల్వే స్టేషన్ ఆగం చేయాలనే కుట్ర ఎవరు అనిండ్రు ఏం సంగతి అనే ముచ్చట మీద ఐసారిచ్చుకొని ఈ ఆర్మీ కోచింగ్ సెంటర్లు నడిపేటోళ్ళు అని చెప్పి అట్లా ప్రధాన పాత్రధారిని కూడా పట్టిండ్రు పోలీసులు ఇక ఇప్పటికే పోరగాళ్ళ వాట్సాప్లు ఆ గ్రూపులు ఏం నడుస్తున్నాయి మళ్ళీ ఏం చేయబోతున్నారనే ముచ్చట మీద కూడా కన్నేష్ పెట్టిరట పోలీసులు ఇక ఇంకో దిక్కు ఇటు రాకేష్ దాన సంస్కారాలకు హాజరు పడదామని పోతున్న కాంగ్రెస్ పార్టీ పెబ్బ రేవంత్ రెడ్డిని ఇటు హైదరాబాద్ పొలిమేరలనే అరెస్టు చేసిండ్రు పోలీసోళ్ళు అరే గిదేందివే నేను పోవద్దు పోవాలి అని చెప్తందుకు మీరెవలు అని చెప్పి మస్త అరుచుకున్నాడు చూడురి సైనికులను అత్యంత గౌరవంగా చూడాల్సిన ప్రభుత్వం సైన్యంలో జరగాల్సిన నియామకాల మీద దుందుడుకు చర్యలకు పాల్పడి అర్థం పర్థం లేని చర్చలు లేని నియంతృత్వ పోకడలతోటి నాలుగు గోడల మధ్య నరేంద్ర మోడీ గారికి ఎవరు సలహాలు ఇచ్చినో దీన్ని ఎందుకు దేశ యువకుల మీద ముఖ్యంగా సైన్యం యొక్క నియామకాల మీద దీన్ని ప్రయోగించాలనుకుంటుండో నాకైతే అర్థం కాలే అగ్నిపద్ పథకం అంటే ఈరోజు సైన్యంలో చేరే యువకులు నాలుగు సంవత్సరాలు సైన్యంలో చేరిన తర్వాత ఇక ప్రభుత్వంతో కానీ ఉద్యోగంతో కానీ దేంతో కానీ ఎలాంటి సంబంధాలు లేకుండా అనుబంధం లేకుండా వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమము ఇక ఆఖరికి షిల్కిషిల్కి గాలివాన్ అయినట్టు మొత్తం పోరాటం ఆరాటం అంత రాజకీయం అయికూసున్నది సమస్యలు ఎవ్వరు తీర్చలే గాని తన్నులాట పెట్టి తమాషా చూస్తున్నారన్న కాడికి వచ్చింది ముచ్చట కస్తూరి కాలువల్ల రాత్రి కృష్ణుడే దురాయే రాత్రి సల్లవయ్య గొల్లబామ ఓబామ సల్లన్నవయ్య అగో ఈ పాట ఎందుకు పాడుతున్నావు నర్చుకాక అంటారా మరి మామూలుగానే మూడు పార్టీలు ముచ్చట చిన్నదైనా పెద్దదైనా దంచేసి పెట్టుకుంటారు పెంగటీలు కూలితట్టు మైక్ దొరికిందంటే ఇక మూత మోగినట్టే కదా ఇక ఇవాళ పల్లె ప్రగతి మీటింగ్కు పోయిన మంత్రి కేటీఆర్ సారు ఎట్లా అరుచుకున్నాడో చూడురి దానికోసమే ఈ పాట పాడవలసి వచ్చింది ఎన్కటసందు ఉండి ఉద్ధరించింది ఏమున్నది పాలిచ్చి పచ్చగా చేసింది ఏమున్నది ఎన్నడలేని అభివృద్ధి ఈ ఏడేండ్లల్లా మేము చేసి చూపించినందుకు ఓర్వలేక ఇట్లా ఆగమాగం అవుతున్నారు గాయి గాయి గత్తర గత్తర తత్తర బిత్తర పోయి లేని పోనివి కూసుకుంటా వచ్చినానివి ఒర్రుకుంటా ఓ ఇక మాకు ఛాన్స్ ఇయ్యుండ్రి మేము చేసి చూపిస్తాం అని చెప్పి పెద్ద పెద్ద మీటింగులు పెట్టి టింగురం కానీ ముచ్చట్లు చెప్తే అయిపోతుందా మాది ఉద్యమ పార్టీ మాది ఆకాంక్షల పార్టీ
ఆశయాల పార్టీ కాబట్టే మంచేంది చెడేందో మాకు తెలుసు వీళ్ళకేం తెలుసు అని చెప్పానుకొస్తున్నాడు మంత్రి కేటీఆర్ అగో చూద్దాం రారి ఆ ముచ్చటేందో ఆయన నోటి నుంచి ఏందాము కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని డైలాగులు కొట్టినా ఒక్క మాట మాత్రం పక్క కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాలం చెల్లిన మందు లాంటిది అయిపోయింది టైం అయిపోయింది భూమి పుట్టినప్పుడు పుట్టింది ఆ పార్టీ ఇయాల ఎక్కడా కూడా వాళ్ళకు వాళ్ళ చరిత్ర తప్ప భవిష్యత్తు లేదు వాళ్ళ చరిత్ర మాత్రమే మిగిలింది భవిష్యత్తు సున్నా భవిష్యత్తులో ఏ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు మీరు చూస్తా ఉన్నారు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ డిపాజిట్లు గల్లంతు ఎక్కడికక్కడ పరాభవాలు ఈ రోజు వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ గారిని గుంజుకొని తీసుకొని పోయి మూడు మూడు రోజులు అక్కడ ఈడీలో ఎంక్వైరీలు చేసినా అడిగేవాడు లేడు ఇక్కడ క్షేత్రంలో కనీసం సడీ సప్పుడు కూడా లేదు అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పాడ మీద ఉన్న పీనుగు లాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఉద్ధరిస్తుంది అంటే ఎట్లా నమ్మాలా ఎందుకు నమ్మాలా గతానుభవాలు లేవా దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదన్నట్టు ఇక మరి ప్రతిపక్షాలకు దుమ్ము దులిపి దుగుట్లా కూసుండబెట్టుట్లా కేటీఆర్ ను మించిన వాళ్ళు ఎవరుంటారు కార్ పార్టీలు అన్న కాడికి తీసుకొచ్చిండు మంత్రి కేటీఆర్ ఇటు మైక్ తోటి యాదర కొడతాడు అటు ట్విట్టర్ పీటలో కూడా అదే తీర్న అరుచుకుంటాడు చూడురి ఏదున్నా మొత్తానికి ప్రతిపక్షాల మీద ఏకపక్షంగా దంచిడిచి పెడుతున్నాడు ఏమున్నదిగా గమలం పార్టీ ఒక మతతత్వ పార్టీ వాళ్ళు ఎంతసేపు ఓర్రేదే ఓరుకుంటా పోతారు తప్ప వాళ్ళతోటి అయ్యేటిదేంటిది అని చెప్పి కూడా అనుకొచ్చిండు ఇక మొత్తానికి ఈ మూడు పార్టీలకు శిడం పడదు పంచాదులు ఆపరు ఏందో పోన్రా అని అంటున్నారు పబ్లిక్. అగో నీ అన్నతోటి పంచాదేదని ఉంటే ఆడికి పోయి చూసుకోవాలి కానీ ఈడ మా కాడికి వచ్చి మత్పరిచుడు ఏందమ్మా నువ్వు నాకు అర్థం కాదు నువ్వు కావాలన్నా మా తెలంగాణకు ఏంది అయినా ఈ గాలి పార్టీలు గాలిపంక పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి అని ఉరిమిండు మంత్రి పువ్వాడ అజయ్ తెలంగాణ షర్మిల పార్టీ మీదకి ఇక తెలంగాణలో నువ్వు చేసేది ఏం లేదు అనే ముచ్చటానికి వచ్చిండు ఇక చూడరాదు ఎట్లుందో ఆ పంచాయతీ ఏందో ఆ కథ ఏందో ఇగో ఇంట్లో పంచాదుంటే ఇంటికాడ చూసుకోవాలి అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు నువ్వు మీ అన్నతోటి పంచాదుంటే అక్కడ ఏపీలో చూసుకోవాలి అటు ఏమాగమైతున్నది ఎంత ముద్దుగా పరిపాలన ఉన్నదని చూసుకోవాలి కానీ ఇట్లా తెలంగాణకు వచ్చి యాత్రలు పెడతాం కొత్త కొత్త పాత్రలు వేస్తాం అన్నట్టు ఎందుకు చేయాలి చెప్పు అని చెప్పి అనుకొస్తున్నాడు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్. వైఎస్ షర్మిల యాత్రల మీద సరిపోని అరుచుకున్నాడు చూడురి. అరే నువ్వు ఖమ్మం నుంచి సవాలేసుడు కాదు, పాలేరుకెళ్ళి పోటీ చేసినా కూడా మా దమ్మేందో చూపిస్తాం, నువ్వు చెప్పేది ఏంది మాకు అని చెప్పి అనుకొస్తున్నాడు చూడురి. మీరు చెప్పేతందుకు మేము చేసేతందుకు ఏం లేదు ఇక్కడ. మా సర్కారు అభివృద్ధి చూస్తే నీకు దిమ్మ తిరిగి దమా ఖరాబౌడు ఖాయం కావాలంటే చెప్తారా మా కారు సర్కారు ఏం చేసింది అనేది అని అంటున్నాడు. చూద్దాం రారు ఒకపారి. 30-40 సంవత్సరాల నుంచి కమ్మంలో కాలువల మీద గుడిసెలేసుకున్న వాళ్ళకి వాళ్ళకి అడిగినోడు లేడు పెట్టినోడు లేడు. అనేక సార్లు ధర్నాలు తీసుకుపోయారు, జైల్లో పెట్టారు, కేసులైనవి. కానీ ఈ ప్రభుత్వం ఒక్క దెబ్బతోనే 3,000 మందికి అట్లాంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చింది. ఇంకా ఇప్పుడు 7,000 మందికి పట్టాలు జియో 58లో తయారవుతున్నాయి. మొన్న కేటీఆర్ గారు వచ్చినప్పుడు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చి పెట్టి కలెక్టర్కి అట్లాంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి. ఒకే ఒక్క ప్లేస్లో రఘునాథపాలెం మండలం దాటి కొంచెం యువతలకు వస్తే టేకులపల్లి అనే గ్రామం ఉంటుంది, అది ఇప్పుడు మరి డివిజన్ అయింది. అక్కడ ఒక్క దగ్గరనే పేదవాళ్ళకి 1,250 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు గేటెడ్ కమ్యూనిటీ కట్టించి 150 కోట్ల రూపాయలు ఒక్క కేవలం ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి పేదవాళ్ళకి కట్టించినాం. లాటరీలో వచ్చింది, మేమెవరం ఒక్కటంటే ఒక్కటి కూడా నేను మంత్రిగా నేను సంతకం పెట్టుకోలేకపోయినా. అది చూసిండ్రు కదా అదన్నట్టు ముచ్చట. ఇక యా నుంచో వచ్చి వద్దిస్తామంటే ఊకుంటాం అయ్యట్లా అని చెప్పి దంచి దమాన్ చిడిచిపెట్టిరు చూడురి. ఇక తెలంగాణలో ఏమేం చేసింది ఏం సంగతి అనేది కూడా పురాగా చెప్పుకొచ్చిండు. ఇక నువ్వు తెలంగాణలో చేసేది చేపేది ఏం లేదు, ఊకనే మాటలు మాట్లాడుకుంటా పోతే కాదు. ఇక్కడ మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మంత్రి కేటీఆర్ అందరికందరం అద్భుతంగా మా తెలంగాణను తీర్చిదిద్దుకొని దీపం పెట్టుకున్నాం. నడిమిట్లా అనియాసుంటోళ్లతోటి తెలంగాణ జనాలకి ఏం పని లేదు సుమా అనుకొచ్చిండు చూడురి. ఇక మొత్తానికి షర్మిల పార్టీ ఉత్త గాలి పార్టీ గాలికొచ్చి గాలికే పోతాయని కూడా అనుకొచ్చిండు. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగా రాజకీయం.
రాజకీయ నాయకుల నడుమ మాటలు దసరాకు పటాకులు వేలినట్టే పేలుతున్నాయి అనుకో రాత్రి పట్ట పట తెలంగాణ మంత్రి కేటీఆర్ సారు ఇక మోడీని ట్విట్టర్లో తిడుతున్నాడు. ఈడ లోకల్ లీడర్లకు మైకులో దొరికితే వాళ్ళని తిడుతున్నాడు. ఇక ఏం తెలుసు బా, బండి సంజయ్ నీకు తంబాకు తినుడు తప్ప బీజేపీ సర్కారు దేశాన్ని రావణ కాష్టం చేస్తున్నది. 400 ఉన్న సిలిండర్ ధర 1000 రూపాయలు అయింది. ఇవి అన్నీ మాట్లాడరు, అన్ని అడవులు ముచ్చట్లు వరుతారు. ఆ ఇటు కాంగ్రెస్లో రాహుల్ గాంధీ ఒక్క ఛాన్స్ అని బతిమలాడుతున్నాడు. 50 ఏండ్లు ఛాన్స్ ఇస్తే చేయలేదు కానీ ఇప్పుడు ఈ తీరుగా తీసి పందిరి వేస్తాడట. మీరు ఊరుకోరు అన్నట్టుగా మాట్లాడింది అనుకో రాదురి కొర్రాసు కట్టే వామో ఎండ కదురుతలేరు ఆనకు బెదురుతలేరు అన్నట్టు నిలబడి కలబడుతున్నారు మొత్తానికి బాసర IIIT విద్యార్థులు. సర్కార్తో 5 రోజుల వాటి చర్చలు జరుపుతున్నా కూడా విఫలమవుతున్నాయి తప్ప సఫలమవుతలేవు. వాళ్ళ డిమాండ్లు తీర్చేదాకా ఇక ఈ ధర్నా మటుకు ఆపేది లేదని తెగేసి చెప్తున్నారు విద్యార్థులు. ఇంకెన్ని రోజులు నడుస్తుందో మరి రగడ చూడాలి కానీ గట్టి పట్టు పట్టింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ముచ్చట మీద తెలంగాణ ముఖ్యమంత్రి స్పందించాడు. కాల్పులలో ప్రాణాలు పోగొట్టుకున్న రాకేష్కు సంతాపం తెలిపి వాళ్ళ కుటుంబానికి 25 లక్షల రూపాయలు ప్రకటించాడు. ఇక అటు దగ్గరుండి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాకేష్లు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ ముచ్చట మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు శవాల మీద ప్యాలాలు ఏరుకుంటుండ్రు ఈ కార్ పార్టీ వాళ్ళు అని చెప్పి భగ్గురం అనుతున్నారు. మళ్ళీ మొదలవుతున్నది కదా కరోనా కాలం. ఇక బళ్ళు గిట్ట చాలు చేసిన 2-3 రోజులు అవుతున్నది, మళ్ళీ రోగు తప్పిన కరోనా దారి చూపుతున్నది. చదువులు దాగనిచ్చేటట్లే చూడు ఈ దేశంలో. రోజుకి వెరుగుట్టుకుంటే 70 వేల పడ్డదట. ఇక ఒక్క రోజులనే 13 వేల మందికి పాజిటివ్ అని తేలిందట. ఇక ఓ దిక్కు టీకాలు వేస్తూనే ఉన్నారు, ఇంకో దిక్కు ఆంక్షలు గిట్ల పెట్టుకొస్తూనే ఉన్నారు. సరే ఇవ్వలేని చెప్పుకున్నా కూడా గుంపులు విరిగి మాస్కులు పెట్టుకొని ఎవ్వల పైలం వాళ్ళు చూసుకొని చేరా. టక్కర్లు అయ్యా అన్యాయంగా ప్రాణం పోయా కదా నిన్నటి అగ్నిపథతోటి అగ్గితోటి. ఇక ఎక్కడ రైళ్ళు అక్కడ ఆగిపోయి ఉండే కదా. ఒడిశాకి వెళ్ళి ఓ ముసలాయన గుండె సమస్య ఉండగా విశాఖకు దవాఖానకు పోతున్నాడట. యాళ్ళకి దవాఖానకు చేరుకోలేక చచ్చిపోయిండట. ఇక నడిమిట్ల కొత్త వలస కాడికి రైలు నిలిపివేసిరట. ఇక గుండె నొప్పి ఎక్కువై దగ్గర పట్ల ఉన్న ప్రైవేట్ దవాఖానకు వేసుకపోయిరట. కానీ బతకలేదు అట్టిగా, 70 ఏండ్లు ఉంటాడట పెద్ద మనిషి కానీ ఇట్లా పోయిండు. కయ్యాలు అమ్మో ఎంతకు తెగించుడు చూడురి. కర్నూలులో కాలేజీ ముంగల పానీపూరి బండి నడుపుతున్నాడట. ఇక గిరాకు కూడా బగ్గనే ఉంటుందట. తిన్నోళ్ళు మళ్ళా మళ్ళీ నా బండి మీనే తినాలని చెప్పి ఏవేవో గోళీలు కలుపుతున్నాడట. అట్లా అమ్మో వీడు అజకారుడే ఉన్నట్టుండు. కాలేజీ పిల్లలు పానీపూరి తిందామని పోయే వరకల్లా అన్న గోళీలు కలుపుతుంటే చూసిరట. ఇంత పని చేస్తావు నువ్వు అని అంతా కూడా మెత్తగా మెగేసిరట. ఇక ఆశకపోతే అత్యాశ ఈ సున్నమైంది కదా. చిన్న చిన్న బేరాలలో కూడా బద్మాశేతలు ఉంటాయి, ఎందుకనో మరి ఏమో. ఏ పాటు అయ్యంగానోడే ఆయనోడే చేస్తాడు కానీ తప్ప ఇంకా కొత్తవానికి ఎట్లా దోస్తా చెప్పురు ఎట్లా తెలుస్తుంది మాత్రావు. రాజేంద్ర నగర్ అయ్యంకల్లా 25 లక్షల రూపాయలు తీసుకొని యాక్టివా బండి మీద పోతున్నాడట. ఇక ఆరాం గారి కాడికి రాగానే ఇక బండి ఆపి మెడ మీద కత్తి పెట్టి బెదిరించి పైగా తీసుకొని మాపోయిండట. ఎప్పటినే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు కాక ఇక డబ్బున దర్యాప్తు మొదలు పెట్టిరట. పోలీసులు కూడా అదే అనుమానం ఉన్నదట, ఈ ముచ్చట మీద తెలిసిన వాళ్ళే పథకం వేసి దోసుకొని పోయినరని. అది ఎవరనేది తేల్చే పనిలో పడ్డదిగా. అయ్యో ఎంత ఘోరమైపోయారా. రంగారెడ్డి జిల్లా గొల్లకుంట తండాల తల్లి ఓ బుడ్డపిల్ల నీళ్ళ సంపల పడి చచ్చిపోయారట. చచ్చిపోయిన ఆమె పేరు అనిత అట. ఇక బుడ్డపిల్ల సంవత్సరం ఉంటుందట. ఇద్దరు రాత్రి సంపల పడి చచ్చిపోయారట. మరి చుట్టపక్కలేమో భర్తనే చంపి అందులో వేసిండని అంటున్నారు. మరి ముచ్చట ఏందనేది పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ ఘోరం అయితే ఘోరం అయిపోయింది. బేరాలు రెండేళ్లకెళ్ళి దివాలా తీసిన పుస్తకాల షాపులో వారం రోజుల సంది కిటకిటకిట్లా ఆడిపోతున్నాయి బేరాలతోటి, కలకలమంటున్నాయి. ఇక ఇప్పటికే బళ్ళు కుళ్ళాయిడుతోటి ఇక ఒయ్యిలు బడి సంచులు పెన్నులు గిన్నులు పెన్సిళ్ళు టిఫిన్ డాబాలు బూట్లు గీట్లు ఇట్లా కొనడానికి సిడ ఉంటాయి కదా. ఇక బేగం బజార్ కోటికెళ్ళి షాపుల పన్న కాలు పెట్టే సందు లేదట. అటు అన్నిటి ధరలు పెరిగినట్టు వీటిలో కూడా ధర 20% పెంచిరట. ఇక పోయిన 200 ఉన్న బ్యాగు ఇప్పుడు 500 అమ్ముతున్నారట. ఇక బూట్లు గీట్లు అయితే మస్తు పిరమైన అంటున్నారు. తల్లిదండ్రులు పిరమైన తప్పదు కానీ ఇక వాళ్ళ బేరాలు మట్టుకు గట్టి అనుకో రాజురి. తమాషా చూడురుల తమాష ఎట్లుండదో తమాషగా చూడురి. ఆటపాట
అమ్మో పెద్ద హీరోల సినిమాలు విడుదల ఉన్నదంటే ఇక ఫ్యాన్స్కి తాకిడి మామూలుగా ఉండదు. ఇక అసొంటిది ఇద్దరు టాప్ హీరోలు తెలుగు సినిమా లోకానికి రెండు కట్లు. అసొంటి బాలయ్య చిరంజీవి ఇద్దరు సినిమాలు ఒకటే నాడు రిలీజ్ అయితే ఎట్లుంటా చెప్పురిగా. వెనకటికి వెళ్ళి వీళ్ళిద్దరు నడువ చాలా మాటలు ఇసొంటి పోటీ నడిచింది. మరి ఇప్పుడు దసరాకు గాడ్ ఫాదర్ వస్తున్నదట. ఇక అటు బాలయ్య సినిమా గోపిచంద్ మళ్ళీ డైరెక్షన్ వచ్చే సినిమా కూడా అదే తారీఖు నాడు విడుదల అంటున్నారు. మరి ఏదైందో సినిమాలు ఖరారు చేసేది ఉన్నది. మరి మొత్తానికి దసరాకు దండి పోటీ ఉండేటట్టే కొడుతున్నారు చూడురి. రెండు ఆటలు ఓడిపోయినా కూడా ఇంకా రెండు ఆటలు గెలిచి మొత్తానికి ఐదు మ్యాచ్ల సిరీస్ని చెరవర్ రెండు గెలిచిరు. ఇక నిన్న శుక్రవారం ఆడిన ఆట గెలవకుంటే ఉత్తకతే అవుతుండే కానీ మొత్తానికి మనోళ్ళు ఆఖర్ల గెలిచి గట్టెక్కిరు, ఇచ్చది కాపాడినరు. ఇక దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్లో మునగాడు అనుకోవాలి. 27 బాల్లు ఆడి 9 ఫోర్లు 2 సిక్స్లు దంచిండు. మొదటి 3 మ్యాచ్లోనే తూతూ మంత్రంగా ఆడినా కూడా ఈ ఆటల మటుకు ఫినిషర్ అనిపించుకున్నాడు. అప్పుడు సోషల్ మీడియాలో దినేష్ కార్తిక్ అభిమానులు తాకిడి మామూలుగా లేదు. సిక్స్లు ఫోర్లు దంచుతుంటే గ్రౌండ్లోకి వెళ్ళి డీకే అనుమతుకుంటున్నారు. ఇక ఫుల్ జోష్ నింపిరు అనుకో రాదురు జనం. మొత్తానికి దినేష్ కార్తిక్ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇచ్చేసారు. ఇగో ఇవి వాళ్ళ రాజ్ నివాస్ సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు. చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇదివరదాకా మీ టీవీ 5 ఇగుంటా.